పార్టీ కూడా ఇచ్చారనుకుంటారు. అవునవునండి, అదే హీ వాజ్ సో కాన్ఫిడెంట్ ద ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్, అందుకని హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన అంత నుంచున్నారు, దాన్నే సండే నుంచి కలెక్షన్గా రిఫ్లెక్ట్ అయినాయి. నేను అదే అన్నాను కదా రఘు, ఎందుకు ఇంత బ్యాక్లాష్ వచ్చింది, నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలీదు, దాన్ని పెట్టుకునే రిలీజ్కి టార్గెట్ చేస్తూ అలా చేశారా, లేకపోతే నిజంగానే నచ్చలేదా, అది నిజంగా వాళ్ళకే తెలియదు చేస్తున్నాను. ఈ స్టార్డమ్ మహేష్ గారు స్టార్డమ్ అనేది యూస్ అవడానికి, ఆబ్వియస్లీ మహేష్ గారు స్టార్డమ్ కూడా యాడ్ అవుతుంది కదండి, స్టార్ హీరో అంటే అదే కదా మరి. ఆబ్వియస్లీ హీరో గారు స్టార్డమ్ యాడ్ అవుతుంది, హీరో గారిని చూడటానికి ఫ్యామిలీస్ బయటకు వస్తారు, ఆ ఫ్యామిలీస్ బయటకు చూసిన ఫ్యామిలీసే కదా సినిమా అయిపోయినది బయటకు వచ్చి బాగుందని చెప్తున్నారు. చాలా మంది రివ్యూస్ చూసి సినిమా చూడకుండా కొంచెం అంటే ఒపీనియన్స్కి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఈ సినిమా విషయం ఉండొచ్చండి. దానికి మహేష్ ఎనర్జీ గురించి, మహేష్ ఫస్ట్ టైం కొంచెం మాస్ గా కానీ ఓపీ రావడం, మళ్ళీ రమణ క్యారెక్టర్ ఆ రేంజ్ లో కనిపిస్తుంది. అవును, డాన్సుల మీద చాలా మంచిగా వచ్చింది సార్, ఎనర్జీ మీద సార్, అసలు వన్ మ్యాన్ షో అని వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కాదు, ఇవన్నీ ఆడిపోయాయి కదా సినిమా రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, దట్స్ వాట్ అంటున్నాను. ఫస్ట్ డే ఒక 12 అవర్స్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యావక్కి కొంచెం షేక్ అయ్యాం, కానీ ఆఫ్టర్ దాట్ ద ఫిల్మ్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ 6 డేస్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. అవన్నిటిని దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి, సినిమా కింద రెవెన్యూ ఇచ్చి నా భయాలందరినీ సేవ్ చేసింది, నేను ఆడియన్స్కి చాలా ఐ మీన్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. రాజమౌళి గారి సినిమాతోనే ఆయన అన్ని ఓపెన్ చేద్దామని అది నెక్స్ట్ అలా ప్లాన్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అంత దానికే మీరే కారణం చెప్పాలి, వై ఎందుకు మేమంటే అంత ప్రేమ, అంత ఐ కాన్స్పిరసీ చేశారు ఇది అది అని మాట్లాడడం చిన్నపిల్లని కాదు, కానీ మా మీద ప్రేమ, మా మీద అతి ప్రేమ అంతి జనానికి, ఆ ఒక సెక్షన్ ఆఫ్ జనానికి కానీ సోషల్ మీడియా కానీ మా మీద ఉన్న ప్రేమ అది. సార్ అయితే ఈ బ్యాక్లాష్ విషయంలో సరే మీడియా కొంత ఒక సెక్షన్ మీడియా చేస్తుంది సార్, మీరు పదే పదే బాగుంది సార్ వినడానికి, బట్ డోంట్ యూ థింక్ సినిమాలో రియల్ గా ఏం ప్రాబ్లం లేదా? అంటే ఇక్కడ ఎదుర్కొంటుందా సినిమాలో ప్రాబ్లం మాట్లాడుకుందా, దా నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. లైవ్ అంట, సారీ సారీ, ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో